చేసేటప్పుడు ఆర్టిస్ట్ అండి మంజుష. నేను బొమ్మరెల్లికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు మంజుష ఆర్టిస్ట్. మేము అప్పుడే అమ్మాయి ఫ్యాన్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ. సరే ఓకే చెప్పండి మంజుష. కాదు, మీరు అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కమీడియన్ నుంచి హీరో అయ్యారు, అంతా బాగుంది. ఎల్ఎల్బి చేశాక ఎవరన్నా ఎస్ఐకి అసిస్టెంట్గా చేస్తారా అండి? ఎల్ఎల్బి చేశాక ఒక ఎస్ఐకి నేను కిరణ్ బోరన్ ఫ్యాన్ అండి. సో కాబట్టి అందులోను నాకు అల్లుడు అవుతాడు. మామా నువ్వు చేయలు మామ అంటే మనం చేయమని చెప్పండి. అందులోను కష్టపడే వ్యక్తి, ఎంత కష్టపడతాడనేది ఈ సినిమాలో కేజీలు కొద్దీ చూపించాడు. డెఫినెట్గా రిజల్ట్ కూడా టన్నులు కొద్దీ వస్తుంది. ఇట్స్ ఫిక్స్. సప్తగిరి కిరణ్ అబ్బవరం స్టామినా ఏంటో చెప్పే సినిమా ఈ సినిమా. ఫ్యాన్స్ వెనుకున్నారు, నిజమే కదా? అబ్బవరం స్టామినా 7th దద్దరిల్లిపోవాలి, అంతేనా? క్లాప్ ఎంటర్టైన్మెంట్స్లో క్లాప్స్ పడుతూనే ఉండాలి, కలెక్షన్లో కురుస్తూనే ఉండాలి. చాలా కష్టపడ్డారు. ప్రామిస్ మీరు చేస్తే 7th మన మార్నింగ్ కలుద్దాం థియేటర్లో. అబ్బా మామూలు లేరు తమ్ముడు. చెప్పుమా. కాదు, ఇప్పటి వరకు లైఫ్లో మీరు ఎక్కువగా భయపడిన మీటర్ ఏది? కరెంటు మీటరా? జీవితంలో చాలా షాక్లు వదిలేండి. డైరెక్ట్ నేను కరెంట్ ట్రాఫిక్ పోలీసుల చేతిలో ఉండే ఆల్కహాల్ మీటరా? లేదు లేదండి, మేము మామూలుగా చిన్నప్పుడు ఏంటంటే కరెంటు పట్టుకునే వాళ్ళం. అలా కరెంటు పట్టుకుని ఎనర్జీ తీసుకునే వాళ్ళం. ఎస్, సరదా పోతూ పోతూ అలా కరెంటు అలా పట్టుకోవడం, ఎనర్జీ తీసుకోవడం, మామూలుగా కాలేజీకి వెళ్ళిపోవడం. అంతకుముందు అందుకే అంతకుముందు మీ కలర్లో ఉన్నాయి, ఇప్పుడు ఈ కలర్కి వచ్చా కరెంటు పట్టుకొని కరెక్టా? దయచేసి ఎవరు ట్రై చేయకండి అమ్మా, ఇది ప్రొఫెషనల్స్ మాత్రమే ట్రై చేయగలిగే. ఎస్, ఓన్లీ అవెంజర్స్ కెన్ డూ దిస్. సో ప్లీజ్ మాట్లాడాల్సింది మొత్తం మాట్లాడేసి ఇంకా ఏం మాట్లాడతాం. సో ఎనీవే, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ శిరస్సు నమస్కరిస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాస్కో మీటర్ ఏస్కో మీటర్ అనే లిరికల్ వీడియో చూశాను, తప్పకుండా చెప్తున్నాను. ఇది కిరణ్ అబ్బవరం స్టామినా ఏంటో గట్టిగా చెప్పే సినిమా. చాలా కష్టపడ్డాడు, డే అండ్ నైట్లు కష్టపడ్డాడు. సో బాయ్ నెక్స్ట్ డోర్గా ఉన్న ఈ అబ్బాయి ఈరోజు పక్క మాస్ కమర్షియల్ హీరోగా మీ ముందుకు వస్తున్నాడు. సో ఆ ట్రైలర్స్ కావచ్చు, చాలా ప్రామిసింగ్ హీరోగా ఉన్నాడు. బ్రదర్, ఈ సినిమా నుంచి మీ మీటర్ కూడా వేరే చేంజ్ అవ్వాలి, అంటే రెమ్యునరేషన్ వైస్ అడుగుతున్నాను, చేంజ్ అవ్వాలి. అలాగే ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ బుచ్చిబాబు గారికి, గోపిచంద్రకి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే నవీన్ గారికి థ్యాంక్ యూ. అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ కూడా చెప్పాలండి, ఇందాక మన కెమెరామెన్ గారు చెప్పినట్లు అన్లిమిటెడ్గా ఇస్తారండి, ఏం కావాలన్నా ఈ సినిమా కోసం, మీటర్ కోసం అలా ఇచ్చారు. డైరెక్టర్ నిజంగా లక్కీ బ్రదర్, నువ్వు స్టామినా నిరూపించుకోవాలి. బట్ 100% చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, ప్రతిరోజు రాత్రి ఫోన్ చేస్తున్నాడు, అన్న మీటర్ కొట్టాం మీటర్ కొట్టాం అంటున్నాడు. మీటర్ కలెక్షన్స్ నువ్వు మనం నిరూపించుకోవాలి. సినిమా చాలా బాగా వచ్చింది, నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా పైన. ఈ సినిమా 100% మీ గురువులాగా అంటే బాబీ గారిలాగా రవి గారిలాగా నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళని రమేష్ కడూరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అలేఖ్య గారికి అండ్ చెర్రీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా అన్స్టాపబుల్ ప్రొడ్యూసర్ రజిత్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న, మన సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. అలాగే ఈ సినిమా డైలాగ్ రైటర్ సూర్య, అంటే పెన్ను చేతిలో ఉంటే ఆ పెన్నే హీరోగా ఈ డైలాగ్స్ రాశాడండి ఆ హీరోకి. నిజంగా హీరో డైలాగ్స్ చెప్తున్నప్పుడు కూడా నేను స్పాట్లో ఉన్నప్పుడు కొద్దిగా భయపడ్డా, చాలా పెద్ద డైలాగ్స్ చెప్పిస్తున్నారు, అది ఎంతవరకు జనాలు రీచ్ అవుతుంది అని. దెన్ ఆఫ్టర్ డబ్బింగ్ డెఫినెట్గా మన కిరణ్ అబ్బవరం ఒక మంచి ప్రామిసింగ్ కమర్షియల్ హీరోగా వస్తున్నాడు. అబ్బవరం పేరు పెడితేనే మీకు కరణ్ షాక్ గుర్తుంది తమ్ముడు. ఇదే కరణ్ షాక్ మీరు 7th ఓపెనింగ్స్లో చూపించాలి, ఓకేనా? ఈ సినిమా ప్రమోషన్స్ మొత్తం ఒక్కడే నెత్తిని పట్టుకొని తిరుగుతున్నాడు రెండు రాష్ట్రాల్లో. రాత్రి భవన్లో ఎన్నో 100 కిలోమీటర్ల జర్నీ చేసి వస్తున్నాడు, కాలేజీ తిరుగుతున్నాడు, టెంపుల్స్కి వెళ్తున్నాడు, వాళ్ళ ఫ్యాన్స్ని కలుస్తున్నాడు, ప్రజలను కలుస్తున్నాడు. ఈ ఒక్కడే ఆ సినిమాని నెత్తిని పెట్టుకుని మోస్తున్నాడు. బ్రదర్ మీ కష్టం 100% 7th రిజల్ట్ దొరుకుతుంది, ఇట్స్ మై ప్రామిస్, అంతేనా? మీ ఎనర్జీ తమ్ముడు అంతే కదా, ఇంకేమనుందా? పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్ కూడా ఇలాగే కంటిన్యూ అయిపోతుంది, సరిగ్గా సరిపోయాలి మామాలుడు అండి దానికి కూడా, ఓకేనా? పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఎవరో అక్క ఉన్నట్టున్నారు. మా హీరోయిన్ అతుల్య రవి గురించి చెప్పేది మర్చిపోయాను అబ్బా. తమ్ముళ్ళు సినిమాలో పండగ, సినిమా మానిష అవగానే ఆ అమ్మాయి నెంబర్ తీసి మీ అందరికి ఇచ్చేస్తా, సరేనా? ఇంకా మీరు చాట్ చేసుకుంటారో మీ ఇష్టం, నెంబర్ చెప్పేస్తా నీకు. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తల్లి, నిజం నిజం చెప్తున్నా.
నీ ఓపెనింగ్స్ నెంబర్ కూడా చెప్తుంది, నెక్స్ట్ మాట్లాడుతుంది అడిగాయండి మీరు, సరేనా? ఇంకా మీకు వాట్సాప్ నెంబర్ దొరికితే ఉంటుంది స్వామి రంగా, నా ఇంకా మంజూష నెంబర్ దొరకలే, సరే ఓకే.